హాయ్ అండి, వెల్కమ్ టు మన్సా క్రియేటివ్స్. ఈరోజు మనం అందరి ఫేవరెట్ టమాటో పప్పుని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న కందిపప్పులోకి ఒక టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్పు పప్పుకు 2 కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు కుక్కర్లో గనక ఒక చిన్న టీ స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే పప్పు అనేది పైనకి పొంగకుండా ఉంటుందండి, స్టవ్ పాడవకుండా ఉంటుంది. ఈ టిప్పు బాగా యూజ్ అవుతుందండి, మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకున్నాను, కందిపప్పు తీసుకున్నానండి ఇక్కడ నేను. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. మీరు పప్పు ఉడకనట్లయితే 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 వెల్లుల్లిపాయను కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను. అలాగే ఇందులోకి 10 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు 4 కరివేపాకు రెబ్బల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఆనియన్ మెత్తబడేంత వరకు ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పావు కప్పు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చెర్రీ టమాటోస్ తీసుకున్నానండి, మీరు నార్మల్ టమాటోస్ తీసుకున్నా కూడా కర్రీ చాలా బాగుంటుంది. అలాగే ఉప్పు కూడా మీ రుచికి తగినంత వేసుకోండి. ఈ టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి, త్వరగానే ఉడికిపోతుంది ఇది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని 1-5 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గనిస్తే సరిపోతుందండి. పప్పుకి ఉప్పు కారాలు బాగా పడతాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో పప్పు రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.